నా గురించి నువ్వెందుకు ఆలోచించాలి జ్యోతి? నేను నీకు ఏమవుతానని? మీరు కేవలం నాకు బాస్ అనుకోలేదు, నా వెల్ విషయర్ అనుకున్నాను. ఇంకా చెప్పాలి అంటే అంతకంటే ఎక్కువే సార్ మీరు. అయినా కదలలేని స్థితిలో ఉన్నారు. ఓ, ఆ స్థితి వచ్చేదాకా తాగించావా? గుర్రాన్ని నీటిదాకా తీసుకురాగలం గాని ఎవరూ తాగించలేరు. కానీ నీలాంటి వాళ్ళు తాగించడానికి తీసుకొస్తారు కదా. కానీ ఆయన్ని నేను తీసుకురాలేదు, ఆయనే వచ్చారు. అదేలే, వచ్చేలా చేశావు. మర్చిపోయారా? ఇది మనిల్లే. అంటే నేను ఇక్కడికి? నేనే తీసుకొచ్చాను. నువ్వు తీసుకొచ్చావా? అవునరా, తనే తీసుకొచ్చింది. రాత్రి నువ్వు పీకల దాకా తాగి ఆ జ్యోతింటో పడిపోతే నిన్ను ఇంటికి తీసుకొచ్చింది ఈ పిల్లే. తెల్లవారితే నీ గురించి నలుగురికి ఎక్కడ తెలిసిపోతుందో అని రాత్రికి రాత్రి నిన్ను మోసుకొచ్చిన మహా ఇల్లాలు రా మధువు. నాన్న, అసలు నేను నోరు ముయ్యరా వెధవా. మావి గారు ఆగండి. సిగ్గు లేదురా నీకు? ఎందుకురా చదువుకున్నావు? ఆ చదువు నీకు ఏమాత్రం సంస్కారం నేర్పిందిరా? మంచి మార్కులు సంపాదిస్తేనే చాలదురా, మంచి నడవడిక నేర్చుకునేవాడేరా మనిషి. అసలు నేను ఏం తక్కువ చేశానో చెప్పండి. నా వల్ల మీకు ఇబ్బంది కలిగితే చెప్పండి, నా పద్ధతి నేను మార్చుకుంటాను. మీరెందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నా వల్ల మీకు ఏ లోపం జరుగుతుందో నాకు తెలియట్లేదండి. లోపం నీలో లేదమ్మా, వీళ్ళలో ఉంది. అందుకే కట్టుకున్న భార్యని కాదని దానింటో తగలబడ్డాడు. నన్న, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను అక్కడ ఏ తప్పు చేయలేదు, కేవలం మందు తాగానంతే. మందు తాగావా? మందు తాగడానికి నీకు ఆయిల్ లేదు దొరికిందిరా? ఏ మగాళ్ళెవరు మందు కొట్టడానికి కంపెనీ ఇవ్వలేరనే ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్ళావు? ఆ రోజు నీ పద్ధతి మార్చుకోరా అని నేను చెప్తే మధు మీద అంత్యత్తు ఎగిరావు కదరా. మరి ఈ రోజు ఏం చెప్తావు? మీ మామగారు నీ మీద కక్ష గట్టి చెడు మాట్లాడుతున్నాడని కుమిలిపోయావే, మరి ఇప్పుడేమంటావు? నాన్న, అప్పుడైనా ఇప్పుడైనా నేను చెప్తుంది ఒక్కటే, నేను ఏ తప్పు చేయలేదు. నేను కేవలం జ్యోతి ఇంట్లో మందు తాగానంతే. రేయ్, పీకల దాకా తాగిన నిన్ను ఇంటికి తీసుకొచ్చి పడుకోబెడితే తెల్లవారేదాకా నువ్వు ఎక్కడున్నావో కూడా నీకు తెలియదు. అలాంటిది ఏ తప్పు చేయలేదని నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావా? చూడరా, ఒక్కసారి నీ భార్య మొహం చూడరా. నీ కోసం అర్ధరాత్రి దాకా ఎదురు చూసి నీ పరువు ఎక్కడ పోతుందో అని ఒంటరిగా వెళ్ళి నిన్ను ఆ ఇంటి నుంచి మోసుకొచ్చిందిరా ఈ పిల్ల. కాలు కింద పెడితే కందిపోతుందేమో అన్నట్టుగా పెంచాడురా వాళ్ళ నాన్న. నీలాంటి వాళ్ళని 1000 మందిని నిలబెట్టి కొనగలిగిన స్థాయిరా వాళ్ళ నాన్నది. అలాంటి ఇంటి నుంచి వచ్చిన అమ్మాయిని ఎంత ఏడిపిస్తున్నావురా దౌర్భాగ్యుడా. చేసిన దిక్కుమాలిన పని చాలక
పైగా మళ్ళీ ఏ తప్పు చేయలేదని సమర్థింపు ఒకటి. అసలు దాని కొంపకు వెళ్ళాల్సిన అవసరం నీకే ఉంటరా? ఏ ఆ రంజిత్ పోయిచ్చింది చాలలేదా తాగడానికి? లేకపోతే ఆ మత్తు చాలలేదని ఆ జ్యోతింటికి వెళ్ళావా? నాన్న అన్నలా పిలవకు. నేను చదివించలేకపోయినా నా కొడుకు కష్టపడి చదివి ఎదుగుతూ ఉంటే లోపల ఎంత గర్వపడేవాడినో తెలుసా? నీ గురించి ఎంతో గొప్పగా చెప్పుకుని సంబరపడేవాడిరా. ఈ రోజు నిన్ను నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానురా. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన గొప్పవాడిగా ఎదిగిపోతున్నావని చాలా సంతోషించాను, కానీ ఇలా దిగజారిపోతావని కల్లో కూడా ఊహించలేదు. దీనికంటే చదువు సంచలు లేకుండా ఓ మొద్దు వేసలాగా కొంపలో పడుంటే బతికినంత కాలం కష్టపడి ఓ ముద్ద పడేసేవాడిని. అంతేగాని ఇలా క్యారెక్టర్ లేని మనిషిగా ఎదుగుతావో అని తెలిస్తే చిన్నప్పుడే వడ్ల గింజ గొంతులు వేసి చంపేసేవాడిని. దయచేసి ఆయన ఏమనకండి, కన్ను తండ్రిగా మీరు దీవించాలి, కానీ ఇలా తిట్టకూడదు. ఇంకా వీణ్ణి వెనకేసుకొస్తున్నావమ్మా, నీ స్థానంలో మరొక ఆడదుంటే ఇలాంటి వాణ్ణి వదిలేసి వెళ్ళిపోయేది తెలుసా? ఎవరిదాకానో ఎందుకు ఇలాంటి పని అంజుబాబు చేస్తుంటే రమవాడి గొంతు పిసుకు చంపేసేది. నువ్వు ఇంకా ఏం అనకండి అని సమర్థిస్తున్నావా? నువ్వేమైనా సతీ సుమతి అనుకుంటున్నావా అమ్మా? భర్త అడిగాడు కదా అని మరో ఆడదాని దగ్గరికి నెత్తి మీద పెట్టుకుని తీసుకెళ్ళడానికి? తప్పు చేసిన వాడు భర్త అయినా సరే చెప్పు తీసుకొని కొట్టగలిగితేనేనమ్మా ఆడది ఆడదానిలాగా బతకగలిగేది. ప్రేమించిన పాపానికి నువ్వు వీణ్ణి క్షమిస్తావేమో గాని నేను మాత్రం క్షమించను. జీవితంలో మొట్టమొదటిసారి వీడంటే నాకు అసహ్యం వేసింది. ఛీ, బాగా మత్తులో ఉన్నారు, ఆ మత్తులో కూడా నేనే ఉన్నాను. ఆనందుకి తండ్రిని. నమస్కారం అండి, రండి లోపలికి రండి సార్. ఏం తీసుకుంటారు? మాట తీసుకుంటానమ్మా. ఇస్తావా? నా కొడుకును వదిలేయి, వాడికి పెళ్ళయింది. ఎందుకు వాడి కాపురంలో నిప్పులు పోస్తున్నావు? సార్, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను అసలు వద్దమ్మా. నాకేం చెప్పకు, ఏ ఆధారం లేకుండా ఒక ఆడపిల్ల మీద నిందలు వేసే మనిషిని కాదు. నువ్వు పర్సనల్ సెక్రటరీగా చేరి వాడిని నీ పర్సనల్ పనుల కోసం తిప్పుకుంటున్నావు, ఇది నిజం. ఆఫీసులో పనుందని చెప్పి వాడిని నీ ఇంట్లో కట్టి పడేశావు, మందు తాగి వాడు నీ ఇంట్లో పడిపోయాడు, ఇవి నిజాలు కాదా చెప్పు. నిజమేనండి, కానీ ఆనంద్ గారే మా ఇంటికి వచ్చారు,
నేను ఏమీ రమ్మని పిలవలేదు. వాడు వచ్చాడు సరేనమ్మా, మరి నువ్వెందుకు వండి లోపలికి రానిచ్చావు? ఒక పెళ్లిగానే ఆడపిల్ల ఇంటికి ఒక మొగాడు వచ్చి పోతుంటే లోకం ఏమనుకుంటుందో అనే ఆలోచన నీకు లేదా? అయినా నా పిచ్చి గాని అలాంటి ఆలోచన నీలాంటి వాళ్ళకి ఎందుకు ఉంటుంది? చాలా దారుణంగా మాట్లాడుతున్నారండి. నువ్వు చూస్తున్న దానికంటేనా? నా కోడల నాన్నగారి గురించి నీకు తెలుసా? నిజంగా ఆయన తలుచుకుంటే నీ జీవితం ఏమవుతుందో తెలుసుకో. వాళ్ళు ఇంకా మంచివాళ్ళు కాబట్టి నువ్వు ఇలా నిలబడి మాట్లాడుతున్నావు. మీ అమ్మగారికి ఒంట్లో బాగలేకపోతే మా వాడు సాయం చేశాడు, ఆ రుణాన్ని తీర్చుకునే పద్ధతి ఇది కాదమ్మా. చూడమ్మా, నువ్వు ఒక ఆడపిల్లవి, సాటి ఆడదాన్ని గురించి కూడా ఆలోచించి చూడు. ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు పుట్టగానే ఆ భగవంతుడు ఎవరికి ఎవరిని ముడిపెట్టాలో రాసేస్తాడమ్మా, దాన్ని చెరపాలని చూడటం మంచిది కాదు. నేనేమీ అలాంటి ప్రయత్నాలు చేయడం లేదండి. ఆనంద్ గారు నా బాస్, ఆయన ఇంటికి వస్తే వద్దు అని నేను చెప్పలేను. చెప్పాలి చెప్పాలి, ఎందుకంటే అది నీ జీవితానికే మంచిది. ఎవరికైనా ఓర్పు సహనం అనేవి కొంతవరకే ఉంటాయి, అవి తెగేటంత వరకు లాగితే ప్రమాదం నీకేనమ్మా. ఇది హెచ్చరిక అనుకుంటావో సలహా అనుకుంటావో నీ ఇష్టం. ఇప్పటికైనా నా కొడుకుని వదిలేసి చక్కగా పెళ్లి చేసుకో, నీ జీవితం ఒక దారిన పడుతుంది. చాలా థ్యాంక్స్ అండి, నా మంచి కోరిక చాలా చెప్పారు. కాదన్ను, మరి ఇదే మాట మీ అబ్బాయికి చెప్తే ఆయన ఇక్కడికి రాకుండా ఉంటారు కదా? పోనీ మీరు చెప్పలేకపోతే మీ కోడల్ని చెప్పమనండి, ఎంతైనా వాళ్ళది లవ్ మ్యారేజ్ కదా. ఇప్పటిదాకా నువ్వు అమాయకురాలువేమో అని చిన్న అనుమానం ఉండేది, కానీ నీ మాటలు చూస్తుంటే నువ్వు నాకేమిటో బాగా అర్థమైంది. నాకు తెలిసి నా కొడుకు ఏ తప్పు చేయలేదు, కానీ వాడి చేత నువ్వే తప్పులు చేయించాలని చాలా ప్రయత్నం చేస్తున్నావని నాకు అర్థమైంది. చూడు, నీ మంచి కోరే చెబుతున్నాను, నీ పద్ధతి మార్చుకొని నీ దారిన నువ్వు వెళ్ళు, లేదంటే సర్వనాశనం అయిపోతావు. గుర్తుంచుకో. అలాగే అలాగే చేద్దాం, దాని ప్రకారం చేస్తే సరిపోతుంది. సరే, నేను తర్వాత మాట్లాడతాను. నమస్కారం రంజిత్ గారు, కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు, ఏదన్నా కేసా? ఏం తెలియకుండా అడుగుతున్నావా, లేక తెలిసి నాటకాలు ఆడుతున్నావా ఇన్స్పెక్టర్? ఏంటండి అలా అంటారు? లేకపోతే ఏంటయ్యా, మా వాడిని ఎన్ని రోజులు లోపల ఉంచుతారు, వాడిని ఎప్పుడు బయటకు తీసుకొస్తారు? వదిలేయటానికి నా కస్టడీలో ఉన్నాడో చెప్పండి. రిమాండ్లో ఉన్నాడు. అతన్ని రిలీజ్ చేయాలంటే అంత ఈజీ కాదండి, పైగా అది నార్కోటిక్ డిపార్ట్మెంట్, అందులోంచి బయటపడటం అంత ఈజీ కాదండి. నువ్వేదో హెల్ప్ చేస్తావని నేను ఆశపడుతుంటే నువ్వేంటయ్యా ఎలా మాట్లాడుతున్నావు? నన్నేం చేయమంటారు చెప్పండి? అదే నా పోలీస్ స్టేషన్లో అయితే మూడో కంటికి తెలియకుండా తప్పించేవాడిని. అది నా చేతి ఆడిపోయింది కదా రంజిత్ గారు. నాకుంది ఒక్కగానొక్క కొడుకు, అమెరికాలో హాయిగా బ్రతికేవాడిని ఇండియాకు పిలిపించి వాడిని జైలు పాలు చేశానయ్యా. కడుపు మండిపోతుంది, నాకున్న డబ్బంతా తెచ్చిపోస్తాను, వాడిని బయటకు తీసుకురండి. నువ్వు ఎవరితో మాట్లాడతావో నీ ఇష్టం, ఎవరికెంత ఇవ్వాలో చెప్పు, ఏది అడిగినా సరే ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. అసలు డ్రగ్స్ విషయంలో ఇన్వాల్వ్ కాకుండా ఉండాల్సిందే, మరి ఏదన్నా అయితే ఇంత రిస్క్ ఉండేది కాదు. నా కొడుకు చాలా అమాయకుడు ఇన్స్పెక్టర్, ఆ కారులో డ్రగ్స్ పెట్టింది ఆ కళ్యాణ్ గాడు. వాడే నాకు ఫోన్ చేసి డీటెయిల్స్ మరీ చెప్పాడు, నా మీద నా కొడుకు మీద కోపంతో ఇదంతా చేశాడు. అది నిజమే కావచ్చండి, బట్ అది మనం ప్రూవ్ చేయాలి కదా. డ్రగ్స్ అనేవి మెడికల్ షాపులో దొరికేవి కాదు, కొనుక్కొచ్చి పెట్టడానికి. ఆ రేంజ్లో డ్రగ్స్ తెచ్చాడంటే అతనికి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండే ఉంటుంది. ఇంత ప్లాండ్గా ఎరిగించాడంటే ఆ కళ్యాణి గారికి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండే ఉంటుంది రంజిత్ గారు. ఏ, వాడి గొప్పతనం పొగటానికి కాదయ్యా నేను అడుగుతుంది, ముందు నా కొడుకుని ఎలా బయటికి తీసుకురావాలో ఏదైనా ఒక సలహా చెప్పు. నేను చెప్పే సలహా ఒకటేనండి, ఇప్పుడు మీరొచ్చి నాతో చెప్పినట్టుగా ఆ కళ్యాణ్ వచ్చి ఆ కేసుకి మీ అబ్బాయికి ఏమీ సంబంధం లేదని చెప్పాలి. అతను ఒప్పుకుంటే మీ వాణి రిలీజ్ చేయొచ్చు, లేదంటే ఎవ్వరూ ఏం చేయలేరు. ఎంతైనా ఒకప్పటి మీ ఫ్రెండే కదా,
ఒప్పుకుంటాడేమో అడిగి చూడండి వాడా వాడే కావాలని కేసు పెడితే వాడేలా ఒప్పుకుంటాడు అయితే నేనేం చేయలేను నిన్ను బ్రతులాటం కంటే వాణ్ణి బ్రతులాటమే మంచిది చ ఇట్లారా ఏంట్రా ఏం కూర్చోవరా నన్ను పట్టుకొని ఏంట్రా అంటావా మరి మీరు నన్ను ఊరేగిరంటే ఊరుకుంటానా మీరు నాకు ఇచ్చింది నేను మీకు తిరిగాలి కదా లేకపోతే లావైపోతాను మరి మా అమ్మ నాన్న నాకు చక్కగా ఒక పేరు పెట్టారండి దేవయ్య అని అంటే దేవుడు అని అర్థం రోజుకోసారి నా పేరు తలుచుకున్నారు అనుకోండి కనీసం పాపాలైనా పోతాయి కదండి కూలి పని చేసుకునేవాడివి నీకెంత పొగర్రా ఏదో పని చేసుకుంటున్నారు కదండి మీ దగ్గర మాత్రం అయితే చేయట్లేదు కదా అందుకే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఎస్ అట్ట సాకపోయి మోకండి ఈ మధ్య మనం కొంచెం ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటున్నామండి అది సరే గానీ ఇంతకీ దేనికి వచ్చినట్టు కళ్యాణ్ ఎక్కడ ఇదే వద్దనేది కళ్యాణ్ గారు ఎక్కడా అడిగిన నేర్చుకో ఏంట్రా గొడవ ఎల్లు ఎల్లు దేవయ్య మజాక మనతో పెట్టుకుంటే మటాషే ఓ రంజిత్ గారా ఏంటి దారి తప్పి వచ్చినట్టున్నారు కళ్యాణ్ నీకేదైనా పగ ప్రతీకారం ఉంటే నామే తీర్చుకో అంతేగాని నా కొడుకు జీవితాన్ని నాశనం చేయకు నా కొడుకుని జైల్లో పెట్టి నరకం అంటే ఏంటో చూపిస్తున్నారు అమెరికాలో చదువుకొని వచ్చిన వాడు అక్కడ పచ్చడి మెతుకులు తింటున్నాడు కంటి నిండా నిద్ర లేదు కడుపు నిండా తిండి లేదు వాడికి ఏదన్నా అయితే నిన్ను వదలను కళ్యాణ్ ఇంత జరిగినా నీకింకా పొగరు తగ్గలేదు కదూ అమెరికాలో ఉండాల్సిన నీ కొడుకు జైల్లో ఉంటే నీకు బాధగా ఉందా మరి నాలుణ్ణి తీసుకెళ్లి నీ గుప్పెట్లో పెట్టుకుని నువ్వు డ్రామాలాడితే నాకెంత నొప్పిగా ఉండాలి నా అల్లుణ్ణి పీకల దాకా తాగించి నువ్వే పోలీసులకు పట్టించి కేసు రాయించి ఆ కేసు నా మీదకి నెట్టావే అప్పుడు నాకెంత బాధ కలిగి ఉండాలి ఏమడిగారు సూపర్ అట్టా ఎరగదీయండి నా భార్య జయంతికి నా అల్లుణ్ణి కూతుర్ని రాకుండా చేశావే మరి ఆ నొప్పి అప్పుడు నీకు అర్థం కాలేదా రంజిత్ ఎదుటి వాళ్ళు పోనీలే మనమెందుకు తప్పుడు దారిలో వెళ్ళడం అనుకోవడం నీకు చేతగానితనంగా కనిపించింది కదూ అంటే ఇదంతా కడుపులో పెట్టుకుని చేసావా కళ్యాణ్ అవును లేకపోతే నీ కొడుకు నిరికించాల్సిన అవసరం నాకేంటి నీకు ఆ రోజే చెప్పాను నా కూతురంటే నాకు ప్రాణం నా అల్లుడంటే నాకు చాలా ఇష్టం అని వాళ్ళ జోలికి వెళ్ళద్దు అంటే విన్నావా నన్ను దెబ్బ కొట్టాలి అని ఆనందిని నీ చేతుల్లో పెట్టుకుని కీలిబొమ్మని చేశావు ఆడించు నువ్వెంత ఆడిస్తావో ఆడించు కానీ నువ్వేం చేసినా దాని ప్రతిఫలం నీ కొడుకు అనుభవించాల్సి వస్తుందని గుర్తుంచుకో కళ్యాణ్ ప్లీజ్ నాకుంది ఒక్కగానొక్క కొడుకు వాడి జీవితం నాశనం అవుతుంది ప్లీజ్ నా కొడుకుని కాపాడు నీ అల్లుణ్ణి నేను వదిలేస్తాను నీ జోలికి నేను రాను అయ్యగారు పావుకి కూరలు బీకేసినా బుస మాత్రం కొడతనే ఉంటుందండి అందుకనే ఇప్పుడు మీరు ఆయన క్షమించి వదిలేసినా తర్వాత అయినా ఆయన బుద్ధి చూపిస్తాడండి కళ్యాణ్ ప్లీజ్ నా కొడుకుని కాపాడే అన్ని దారులు ముసుగుపోయాయి నువ్వు తప్ప నా కొడుకుని కాపాడేవారు ఎవరూ లేరు ప్లీజ్ కాపాడు కళ్యాణ్ అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఇదేగా నీ పద్ధతి నీ దాకా వస్తే గాని ఎదుటి వాళ్ళ బాధేంటో నీకు అర్థం కాలేదు కదూ నువ్వెన్ని ఎత్తులు వేసినా నన్ను ఎంతగా కష్టపెట్టినా నేను నీలాగా కాళ్లబారానికి రాలేదు మరి నువ్వేంటి రంజిత్ ఎంతలా దిగజారిపోయా ఎంతసేపు ఎదుటి వాళ్ళని ఏడిపించి మనం నవ్వడం కాదురా నీ నవ్వు వెనుక ఎంతమంది కన్నీళ్లు ఉంటాయో కూడా బాగా ఆలోచించుకో కళ్యాణ్ వెళ్తాను నా కొడుకు శిక్ష పడిందో
నీ అంత చూస్తాను. చూశారా గారా, ఆ పొగను సచ్చిన సావదండి. అందుకే ఇట్టంటా ఇంకా ఏడిపిస్తూనే ఉండాలండి. అలా చేస్తే ఇక వాడికి మనకి తేడా ఏముంటుంది దేవయ్య? సార్ చెప్పండి. ఆ ఋషిగడ్ కేసు ఏమైంది? కేసు ఎక్కడ పెట్టాం సార్? ఆ రంజిత్ని అలా భయపెట్టాం. సరే ఇక వాడిని వదిలేసేయండి. అదేం సార్, పాపం కొడుకు కోసం కాళ్ళ మీద పడ్డాను కూడా రెడీ అయిపోయాడు. మనం వాడిని భయపెట్టాలనుకున్నాం కానీ బాధ పెట్టాలి అనుకోలేదుగా. పర్వాలేదు, వాడిని వదిలేసేయండి. అలాగే సార్, కానీ ఆ రంజిత్ దగ్గర నా బిల్డప్పులు నేను ఇచ్చుకుంటాను సార్. అది మీ ఇష్టం, వాడిని మాత్రం వదిలేసేయండి. అలాగే సార్. నా కూతురు ఆనంద్ భార్య అని తెలిసి కూడా నువ్వు మెల్లగా వాళ్ళ మధ్యలోకి దొంగతనంగా ఎలా రావాలని చూస్తున్నావో అలాగే. అసలు తప్పు నీది కాదు, ఇలాంటి దౌర్భాగ్యురాలని కని పెంచిన మీ అమ్మది. దయచేసి మా అమ్మని మాత్రం ఏమనకండి. అమ్మ మీద ప్రేమ గౌరవం ఉన్న ఏ ఆడది నీలాగా బరి తెగించి తిరగదు. నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. దేని గురించి? మన పర్సనల్ విషయం. ఏంటో చెప్పు. ఆనంద్,